బాగుంది. నాకు గ్రాఫిక్స్ గురించి అంతేం తెలియదు. స్టోరీ అయితే చాలా బాగుంది. అంత రియల్ లైఫ్, అంత రియల్ లవ్ అయితే లైఫ్ లో ఉండదు. లవ్ స్టోరీకి 5/5 ఇస్తాను. నేను ప్రవాస్ ఫ్యాన్ అయితే కాదు, బట్ ఈ మూవీలో నచ్చాడు. డైరెక్షన్ సూపర్ బ్రో, కొత్తనే. స్క్రీన్ ప్లే సూపర్, స్క్రీన్ ప్లే అండ్ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ ఉంది. కామెడీ అంటే చిన్న చిన్న రోల్స్ అండ్ ఒక లవ్ ఎంటర్టైన్మెంట్ బ్రో. యాక్చువల్గా ఏంటంటే మన చెప్పేది చెప్తున్నా కదా, మన జనాలకు కావాల్సింది మాస్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే అట్లా బాహుబలి సినిమా అట్లాంటి సినిమాలు తీసిన తర్వాత ఇలా ఎక్స్పెక్ట్ చేయరు, కానీ అలా చూపించాడు. అండ్ అతని స్టైలు సూపర్ బ్రో, ప్రభాస్ అన్న స్టైల్. అదే క్లైమాక్స్ కదా బ్రో, అదే అదే సూపర్ ఉంది, మస్తు ఉంది. బీజిఎం సూపర్ బ్రో, ఆ బీజిఎం కొట్టినడికి ఇచ్చుకోవచ్చు. అండ్ అంటే మన ఇక్కడ లొకాలిటీకి అయితే ఆ సినిమా అంతగా రీచ్ అవ్వదు, కానీ అంటే యాజ్ అ డైరెక్ట్ ఫ్యాన్గా చెప్తున్నా, 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. అండ్ ఆయన స్క్రీన్లో కనిపించిన అంటే హిట్ ఫ్లాప్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది భాయ్. హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంతే, ప్రభాస్ అన్న అంతే. లవ్ యూ సో మచ్. కావాలంటే లైక్ ఇట్ నాట్ బి అంత, మీరు ఎంజాయ్ చేయరు. సో ఇది ఫ్యామిలీ మూవీ, కంప్లీట్లీ ఫ్యామిలీ మూవీ, ఏం అది ఏం లేదు. యా, బట్ అన్ని ఆడియన్స్ కవర్ చేయదు. మన ఏబీసీ ఆడియన్స్ ఉంటారు కదా, అట్లా ఏం కవర్ చేయదు. కొంచెం క్లాసీ ఆడియన్స్కి బాగా క్లిక్ అవుతుంది. వన్ టైమ్ వచ్చాను నేను చెప్తా, ఇట్స్ గుడ్ మూవీ. అంటే ప్రభాస్ ఎఫర్ట్స్కి, తీసిన విజువల్ ఎఫెక్ట్స్కి, కెమెరాకి చాలా బాగుంది. బాగుంది అన్న, బాగుంది. మ్యూజిక్ వైజ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైజ్ చాలా బాగుంది. విల్ ఎంజాయ్. ఏం బాగాలేదు అంటే రొమాన్స్ అన్నారు, ఫామ్ హిస్టరీ అన్నారు, వద్దు. అదే స్టోరీ లేదు, ఏం లేదు, ఫస్ట్ హాఫ్ అయితే ఏం లేదు, వద్దు పర్లేదు. క్లైమాక్స్ అన్నారు కానీ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతే ఇంకా, మిగతా అంతా డైరెక్షన్. ప్రభాస్ యాక్టింగ్ బాగుంటాయి, ప్రభాస్ అయినా ఇంకా మిగతా అంతా పర్లేదు. ప్రభాస్ సినిమా స్టోరీ ఏం బాగాలేదు, స్టోరీ ఏం లేదు అసలు. ఫస్ట్ టైం అయితే బోరింగ్, అసలు డిసప్పాయింట్ అసలు. అంటే అంటే అంత హైప్ పెంచి అంత చేసి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టారు, బ్యాక్గ్రౌండ్ అగ్నితాంజలి అలా అనిపించింది. అంత అంటే టూ మచ్ ఎక్స్పెక్ట్ అయితే సినిమా చూడవచ్చు, ఒకసారి అయితే చూడవచ్చు. ఫ్లాప్ అయితే అనలేము కానీ ఓకే, ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి కలెక్షన్స్ ఉంటాయి. చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్లో చాలా రేర్ మూవీ అని చెప్పచ్చు. వాళ్ళు ఇద్దరు కపుల్ చాలా మంచిగా ఉంది. ప్యూర్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ స్టోరీ, క్లైమాక్స్ కూడా చాలా బాగా చూపించారండి. మూవీ ఈజీగా 300 crore బడ్జెట్ ఈజీగా క్రాస్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ క్లైమాక్స్ చాలా బాగా చూపించారండి.